గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా, లేక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉండగా ప్రతి 5 సంవత్సరాల్లో అనేక మంది రజక సోదరులకి ఒక వాళ్ళని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 50,000 60,000 వచ్చేటట్టుగా లోన్లు ఇచ్చిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకోమని చెబుతాను. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇస్త్రీ పెట్టి ఎవరికన్నా ఇస్తే మేమందరం రాజీనామా చేసేస్తాం రాజకీయాల నుంచి. ఇవ్వకపోగా కల్తీ మధ్య ఇచ్చి మన ప్రాణాలు తోడేస్తా ఉన్నాడు. మీరందరూ గమనమ్మా, ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రాక్షసుడికి ఓటేస్తే వాడు డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారే తండ్రిని బాబాయిని అవసరమైతే చెల్లిన అమ్మను కూడా చంపాలనే తత్వంతో ఉండే ఒక దురదృష్టకరమైన వ్యక్తి ఈ నేల మీద పుట్టాడమ్మా. మరి అలాంటిది మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఇవాళ 5 లక్షల మంది పైగా ఆయన సప్లై చేసిన ముందు దాకా చచ్చిపోయారు. 5 లక్షల మంది పైగా ఇవాళ 35 లక్షల మంది రోగాల బారిన పడి హాస్పిటల్లో కుట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి తప్పుడు మనిషి మనకు ముఖ్యమంత్రి అవ్వటం, మరి మన ప్రజలు ఓటేస్తేనే గెలిచాడు ఆయన. ఏదేమైనా కూడా మీరందరూ మనకి మన బతకడానికి అవకాశం కల్పించే వ్యక్తులను ఎన్నుకోమని మీ అందరిని కోరుతాను. మన దోసేసుకునేవాడు, మన దగ్గర ఉన్న డబ్బులు కాజేసేవాడు అట్లాంటి వాళ్ళకి వేయొద్దు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. అప్పుడు రజక సోదర సోదరులందరూ కూడా మరలా పాత రోజులు లాగానే అందరిని సంఘాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 50,000 నుంచి 2 లక్షల వరకు లోన్లు ఇచ్చే కార్యక్రమాలు మేము చేపడతాం. మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా అది ఎవరు స్టార్ట్ చేసినా దాన్ని మంచాటిని కంటిన్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రామారావు ఎప్పుడో 35 రూపాయలతో పెన్షన్ ఇస్తే ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారంటే అది రామారావు ఆ రోజు పెన్షన్ పెట్టబట్టే. నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 2,000 చేశాడు. 2,000 చేయబట్టే ఇవాళ 3,000 తీసుకోగలుగుతా ఉన్నారు. అదే 200 రూపాయల పెన్షన్ 500 చేస్తే ఇంకొక 200 ఇచ్చేవాడు, 700 ఇచ్చేవాళ్ళు, లేదా 900 ఇచ్చేవాళ్ళు. 3,000 వచ్చేది కాదు. అంటే ఏ స్కీమ్కైనా ఆధారం కర్త కర్మ క్రియ తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి నేను విషయాలు చెబుతాను. మీరందరూ కూడా మీ మేలు కోరి మీ కుటుంబాలు బాగుపడాలనుకునే మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏ నాశనం అయిపోయినా పర్వాలేదు, నాకు డబ్బులు ఇస్తే చాలు అనే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత బాబాయ్ని 4 గంటల పెట్టి గొడ్లు పెట్టి కొట్టి 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 చంపారంటే ఇక అంతకంటే దుర్మార్గులు ఎవరు ఉండరు. దాన్ని మీరు అందరూ గమనించుకోమని కోరుతారు.